ఇక శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 2,62,462 క్యూసెక్లుండగా 2,65,233 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 885 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 215 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 2,62,462 క్యూసెక్లుండగా 2,65,233 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 885 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 215 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతోంది. దిగువన నాగార్జున సాగర్ ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 210,165 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 210,165 క్యూసెక్లుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి. సుమిత్ర, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం అయితే చేరుతా ఉంది. అయితే గంట గంటకు ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల సంఖ్యను అయితే పెంచుకుంటూ పోతున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు 20 క్రస్ట్ గేట్లు తెచ్చుకున్నాయి, 10 గంటలకు 24 క్రస్ట్ గేట్లు తీసుకున్నాయి, 11 గంటలకు ప్రాజెక్టు ఉన్నటువంటి 26 గేట్లకు 26 గేట్లు 5 అడుగుల మేర అయితే పై ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని కిందికెత్తి వదులుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 312 టీఎంసీల నీటి నిల్వకు గాను అదే లెవెల్ మెయింటైన్ చేస్తూ పై నుంచి వచ్చినటువంటి వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ శ్రీశైలం నుంచి 257,634 క్యూసెక్ల వరద నీరు అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వస్తుంది. మరింతగా ఆ ఫ్లో కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు మొత్తం 26 గేట్లు 5 అడుగుల మేర ఎత్తారు. అయితే అడుగులను కూడా మరింతగా పెంచే అవకాశం ఉంది. ఈ నెలలోనే 5వ తేదీన నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు మొదటిసారిగా తెచ్చుకున్నాయి. మళ్ళీ ఆ వారం రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగినటువంటి క్రస్ట్ గేట్లు మళ్ళీ మరో వారం రోజుల తర్వాత మళ్ళీ తెచ్చుకున్నాయి. ఇది ఈ నెలలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు తెరుచుకోవడం 5వ సారి. మొత్తంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు అయితే
అటు రైట్ లెఫ్ట్ కెనాల్ నుంచి కూడా తాగు సాగునీటి అవసరాల కోసం రైతుకు విడుదల చేస్తున్నారు. ఎగువ శ్రీశైలం నుంచి వరద ప్రవాహం వస్తుండటంతో వచ్చిన నీటిని అన్నింటిని కూడా అదే లెవెల్ మెయింటైన్ చేస్తూ పూర్తి స్థాయి నీటి మట్టం మెయింటైన్ చేస్తూ దిగువకైతే విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రవి.